everyone, welcome to the Max World. This video lo 8th class Max 9th chapter area of plane figures ane chapter lo page number 200 lo unnatvanti do this problems ela cheyali ee video lo nechukundamu. Do this lo mottham manaki 2 problems icharu. First problem lo 6 figures ichi vaatiki areas kanukkomannaru. Second problem lo వాటికి ఏరియాస్ కనుక్కోవాలి. వీటికి కూడా అయితే ఫార్ములా లెక్కలోనే ఇచ్చి మనకి కొన్ని మిస్ చేశారన్నమాట. ప్రతి లెక్కలోనూ ఫార్ములా మిస్ చేయడము లేకపోతే ఇచ్చిన మెజర్మెంట్స్లో ఒకటి మిస్ చేయడము చేసి అవి క్యాల్కులేట్ చేయమని అడిగారు. ఫస్ట్ ఈ ఏరియాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ ఫైండ్ ది ఏరియాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. ఇక్కడ ఉన్న ఫిగర్స్ అన్నీ కూడా ట్రయాంగిల్, ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్ ఇవి ఉన్నాయి. సో ఇవి మనకి అర్థం కావాలి, బాగా చేయాలి అంటే వీటికి ఏరియా కనుక్కోవడానికి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఈ ఫిగర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ నేర్చుకుందాం. దిస్ ఈజ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ పర్పెండిక్యులర్ హైట్ ఆర్ హైట్ అని కూడా అనొచ్చు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని చెప్పచ్చు సింపుల్ గా. దిస్ ఈజ్ రెక్టాంగిల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్ అండ్ విడ్త్ విడ్త్ ఆర్ బ్రెడ్త్ అని కూడా అనొచ్చు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ విడ్త్ ఎల్ ఇంటూ బి అని చెప్పచ్చు సింపుల్ గా. దిస్ ఈజ్ రాంబస్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్స్ బట్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. Area of the rhombus is equal to half into d1 into d2 product of its diagonals by 2 అని కూడా చెప్పొచ్చు. This is parallelogram. Opposite sides are equal. Area of parallelogram is equal to base into height, b into h. This is square. All sides are equal. All angles are also equal. Area of a square is equal to side into side, S square or A square అని కూడా చెప్పొచ్చు. సో ఫార్ములాస్ చూసాం కదా. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది, ఇది ఫిగర్ ప్యారలలోగ్రాము. ప్యారలలోగ్రామ్ కి బేస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు, అలానే హైట్ కూడా ఇచ్చారు 4 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ ఇస్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ ఫార్ములా వేసి కనుక్కోవాలి. చూడండి, ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అలానే ప్యారలల్ గా కూడా ఉంటాయి. ఇక్కడ 1 యారో మార్క్ గుర్తించినటువంటి ఈ 2 సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్, అలానే 2 యారో మార్క్స్ ఉన్నటువంటి 2 సైడ్స్ కూడా ప్యారలల్ ఈక్వల్. ప్యారలలోగ్రామ్ కి రెక్టాంగిల్ కి తేడా ఏంటంటే రెండిట్లోనూ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, కాకపోతే యాంగిల్ రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, ప్యారలలోగ్రామ్ లో యాంగిల్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో ఏరియా ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ ఫస్ట్ బేస్ రాసుకుందాం. బేస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇజ్ ఈక్వల్ టు బి ఇజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, హైట్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. హైట్ అంటే ఇదన్నమాట, హైట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ప్యారలలోగ్రామ్ ఇస్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ బి ఇంటూ హెచ్. బేస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ 4 సెంటీమీటర్స్, 7 × 4 = 28. ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ అనన్నా రాయొచ్చు, లేదా సెంటీమీటర్స్ స్క్వేర్ అనైనా రాయొచ్చు. ఏరియాకి యూనిట్స్ అన్నమాట ఇవి.
Next, second problem. ఈ ఫిగర్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా యూజ్ చేసి ఈ ఫిగర్ ఏరియా కనుక్కోవాలి. బేస్ ఆఫ్ ట్రయాంగిల్ రాసుకుందాం. బేస్ ఆఫ్ ట్రయాంగిల్ బి ఇస్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. హైట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఫార్ములాస్ తెలుసుంటే కనుక చాలా ఈజీగా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్ని. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బి అంటే బేస్, హెచ్ అంటే హైట్. హాఫ్ ఇంటూ బేస్ 7 సెంటీమీటర్స్, హైట్ 4 సెంటీమీటర్స్. 2 1స్, 2 2స్ క్యాన్సిల్ అవుతుంది. 7 2స్ 14, యూనిట్స్ సెంటీమీటర్స్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అనైనా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇది కూడా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిలే. ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్కి హైట్ అనేది ట్రయాంగిల్కి అవుటర్ సైడ్ ఉంటుంది. సో బేస్ 5 మీటర్స్, హైట్ 4 సెంటీమీటర్స్. బేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. బి ఇజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. హైట్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ 5 సెంటీమీటర్స్, హైట్ 4 సెంటీమీటర్స్. 2 1స్, 2 2స్ క్యాన్సిల్ అవుతుంది. 5 2స్ 10 సెంటీమీటర్స్ స్క్వేర్ ఏరియా. ఏరియాకి యూనిట్స్ సెంటీమీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇది ఫిగర్ రాంబస్. ఇది 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. స్క్వేర్కి రాంబస్కి తేడా కూడా యాంగిల్స్ దగ్గరే తేడా ఉంటుంది. స్క్వేర్లోను రాంబస్లోను ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, బట్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ రాంబస్. యాంగిల్స్ ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ స్క్వేర్, యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ రాంబస్. సో ఏరియా ఆఫ్ ది రాంబస్ ఫార్ములా హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. D అంటే ఇక్కడ డయాగ్నల్ 1, డయాగ్నల్ 2. డయాగ్నల్ 1 ఎంతో ఇచ్చారు మనకి, 4 4 అని ఇచ్చారు. అంటే ఈ డయాగ్నల్ మొత్తం కూడా 8 సెంటీమీటర్స్ అనమాట. ఈ డయాగ్నల్ మొత్తం 6 సెంటీమీటర్స్. సో ఫస్ట్ డయాగ్నల్స్ రాసుకుందాము. డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఇజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏ రాంబస్ D1 ఇజ్ ఈక్వల్ టు D1 అంటే డయాగ్నల్ 1, ఫస్ట్ డయాగ్నల్ అర్థం. ఇక్కడ మన మొత్తకి మొత్తం లెంగ్త్ ఇవ్వకుండా 4 ప్లస్ 4 అని ఇచ్చారు. సో 8 సెంటీమీటర్స్ అనమాట. సెకండ్ డయాగ్నల్ 3 ప్లస్ 3, 6 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రాంబస్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా హాఫ్ D1 D2 లేదా D1 D2/2 అని కూడా అనొచ్చు. హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 8, డయాగ్నల్ 2 6. క్యాన్సిల్ చేస్తే 2 1స్, 2 4 జార్ 8, 4 6 జార్ 24. 24 ఏరియా కాబట్టి యూనిట్స్ సెంటీమీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఈ ఫిగర్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ రాసుకుందాం. లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఆర్ విడ్త్ అని కూడా అనొచ్చు. బ్రెడ్త్ బి ఇజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ 20 ఇంటూ 14 ఇజ్ ఈక్వల్ టు 280 సెంటీమీటర్స్ స్క్వేర్. సో మనకి రెక్టాంగిల్కి ప్యారలలోగ్రామ్కి డిఫరెన్స్, రెక్టాంగిల్లోను ప్యారలలోగ్రామ్లోను ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. రెక్టాంగిల్లో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. బట్ ఇన్ ప్యారలలోగ్రామ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ 180, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలలోగ్రామ్. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాపర్టీ వస్తుంది. అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ చేస్తే 180 వస్తుంది, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బికాజ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ 90 90 90. ఇది స్క్వేర్కి ఇన్ రెక్టాంగిల్కి ప్యారలలోగ్రామ్కి డిఫరెన్స్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. ఈ ఫిగర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ ఇన్ స్క్వేర్. సో ఫస్ట్ సైడ్ రాసుకుందాం. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏతో డినోట్ చేస్తాం లేదా ఎస్ అనైనా అనుకోవచ్చు. ఇజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, ఏ ఇంటూ ఏ. 5 ఇంటూ 5
25 centimeters square. Next, second problem. The measurement of some plane figures are given in the table below. However, they are incomplete. Find the missing information. Prati figure lonu manaki measurements icharu, area kanukodan formula icharu, area kanukovali. Aithe vitillo konni miss ayindi. Incomplete ga unnai. Aa incomplete ga unnavi complete cheyali. First figure square. Square ki side of the square ichar measurement 15 cm. Area kanukodan formula kuda undi side into side. So area of the figure and area of the square is equal to 15 into 15 vesinatlayite manaku answer vastundi 15 15 su 225 cm square. So indulo substitution chesinatlayite 15 into 15 15 15 su 225 area units centimeters square and rastamu. Next, second figure lo idu rectangle, opposite sides are equal, length 20 cm ichcharu, breadth manam kanukovali, area kanukodaniki formula a is equal to length into breadth. Aithe area mottham ento kuda ichcharu 280 cm square. Manaki inkala incomplete ga unnadi ikkada breadth, breadth value kanukovali. Area of length of rectangle ichcharu, l is equal to 20 cm, so breadth b manam kanukovali. So teliyadu kabatti b ane anukundamu. Area of rectangle kanukodaniki formula length into breadth, l into b, but given area of rectangle is equal to, but given area of rectangle is equal to 280 cm square. So దీని యూజ్ చేసుకుని b వాల్యూ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా l into b, కానీ మనకి ఇచ్చింది 280. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. l into b is equal to 280. అందులో లెంగ్త్ వాల్యూ ఇచ్చారు 20, ఇంటూ బ్రెడ్త్ మనకు తెలియదు, b is equal to 280. బ్రెడ్త్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 20 రైట్ సైడ్ వస్తే బై 20 అవుతుంది. 0కి 0, 2 వన్స్, 2 ఫోర్స్ ఆర్ 8. సో బ్రెడ్త్ ఇస్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, b అంటే బ్రెడ్త్. నెక్స్ట్ ఫిగర్ ట్రయాంగిల్, బేస్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు, హైట్ కనుక్కోవాలి. ఏరియా ఫార్ములా కూడా ఇవ్వలేదు, కానీ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 60 సెంటీమీటర్స్ స్క్వేర్ అని ఇచ్చారు. సో ఇక్కడ టూ ఇన్కంప్లీట్స్ ఉన్నాయి, ఒకటి ఏరియా ఫార్ములా, రెండవది హైట్. ఏరియా ఫార్ములా రాసుకుని అందులో సబ్స్టిట్యూషన్ చేసి ఈ ఆన్సర్ కి 60 కి ఈక్వల్ చేసినట్లయితే హైట్ కనుక్కోవచ్చు. బేస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు, బి ఇస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, హైట్ కనుక్కోవాలి. హైట్ ఇస్ ఈక్వల్ టు హెచ్ అని అనుకుందాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బి అంటే బేస్, హెచ్ అంటే హైట్. బట్ గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్ స్క్వేర్, 60 సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఏరియా ఫార్ములాని ఈ 60ని ఈక్వల్ చేసినట్లయితే హైట్ వాల్యూ వస్తుంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 60. హాఫ్ ఇంటూ బేస్ ఇచ్చారు మనకు ఆల్రెడీ 5 సెంటీమీటర్స్, 5 ఇంటూ హైట్ కనుక్కోవాలి ఈజ్ ఈక్వల్ టు 60. సో హైట్ కనుక్కోవాలి కాబట్టి ఈ 5ని హాఫ్ని అటు తీసుకెళ్ళినట్లయితే రెసిప్రోకల్ అవుతాయి. 60 ఇంటూ 5 ఇటు వస్తే బై 5 అవుతుంది, 1 బై 2 ఇటు వస్తే 2 బై 1 అవుతుంది. సో క్యాన్సిల్ చేసినట్లయితే 5 వన్స్ 5, 1 మిగులుతుంది, 0 దించుకుంటే 10, 5 టూస్ 10, 12 టూస్ 24. సో హైట్ 24 సెంటీమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఫిగర్ ప్యారలలోగ్రామ్, హైట్ ఇచ్చారు ప్యారలలోగ్రామ్ కి 7.6 సెంటీమీటర్స్, బేస్ కనుక్కోవాలి. ప్యారలలోగ్రామ్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా కూడా ఇచ్చారు, బి ఇంటూ హెచ్. ఏరియా ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ 38 సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఇక్కడ ఇన్కంప్లీట్ గా ఉన్నది బేస్ ఒక్కటే, బేస్ వాల్యూ కనుక్కోవాలి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి. సో బేస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇవ్వలేదు మనకి, బేస్ ని బి అనే అనుకుందాము. బేస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ బి ఇస్ ఈక్వల్ టు బి అనే అనుకుందాము. హైట్ ఇచ్చారు, హైట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 7.6 సెంటీమీటర్స్. ఏరియా, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్ములా బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్. బట్ గివెన్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇస్ ఈక్వల్ టు, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇస్ ఈక్వల్ టు 38 సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఇది ఏరియానే, కింద ఉన్నది కూడా ఏరియానే. ఈ టూ వాల్యూస్ ని ఈక్వల్ చేసినట్లయితే బేస్ వాల్యూ వస్తుంది.
So base into height is equal to 38. Base manaku teliyadu b ane anukunnamu. Height 7.6 is equal to 38. So base kavali kabatti 7.6 right side vaste by 7.6 avutundi. So ikkada point vachindi kabatti cancellation lo koncham manaki kashtanga untundi. Ikkada point tarvata oka decimal place oka number undi kabatti ee point povadam kosam numerator ni denominator ni 10 tho multiply chesinatlayite point anedi poi adi 776 avutundi. अदे बेस पाइंट तरह टू नंबर्स उन्नट्टयिते बोथ न्यूमरेटर अंड डिनामिनेटर नि 100 तो मल्टिप्लाई चेयाली पाइंट पोवाली अंटे. सो इक्कड पाइंट पोते 38 इंटू 10 380 बै 7.6 इंटू 10 अंटे पाइंट राइट साइड जरुगुतुंदी. सो इदी 76 अवुतुंदी. इप्पुडु दीन्नि क्यान्सिल चेयोच्चु. 19 टेबल लो पोतुंदी. 19 4 जा 76, 19 2 सु 38, 0 की 0. मरला 4 टेबल लो 4 1 सु 4 5 सु. सो बेस 5 सेंटीमीटर. नेक्स्ट फिगर रांबस डायगनल्स रेंडु डायगनल्स वैल्यूस इच्चारु. D1 4 सेंटीमीटर्स, D2 3 सेंटीमीटर्स. एरिया की फार्मुला अलाने एरिया एंत अनेदी कनुक्कोवाली. गिवन D1 इज ईक्वल टू 4 सेंटीमीटर्स, D2 इज ईक्वल टू 3 सेंटीमीटर्स. D1 अंटे फस्ट डायगनल, D2 अंटे सेकंड डायगनल. सो एरिया आफ् रांबस डायगनल्स इच्चारु अंटे रांबस अनि अर्थम. एरिया आफ् रांबस इज ईक्वल टू हाफ इंटू D1 इंटू D2 लेदा D1 D2 बै 2 అని కూడా రాయొచ్చు. हाफ इंटू D1 4 सेंटीमीटर्स, D2 3 सेंटीमीटर्स. 2 1s 2 2s 2 3s are 6 एरिया काबट्टी यूनिट्स सेंटीमीटर्स स्क्वेर అని రాయొచ్చు.